మా సర్వే నంబర్ ఏవి కూడా బఫర్ జోన్లో లేవు. 30 మీటర్స్ అన్నారు, ఇప్పుడు 50 అడితే ఎవరు ఇస్తారు? అయినా కూడా మాకు మీరు శాటిలైట్ ప్రకారం పోతే పోతుంది, అయినా మీరు మాకు వచ్చి మీరు బెక్ చేయాల్సిందే కానీ మీరు 50 మీటర్స్ అనేది మీరు డిమాండ్ కానీ పెద్ద పెద్ద ఇండ్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నాం ఇల్లు, అంత భూమి అంతా అమ్ముకోవచ్చు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నారు సీనియర్ సిటిజన్స్? మేము మూవ్ ఆడడానికి కూడా రాదు, మాకు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి, మళ్ళీ ఎక్కడ పోవాలి మేము? కంపల్సరీ ఆలోచించాలి, అది బ్యాక్ పోవాలి 30 మీటర్స్. ఎఫ్టీఎల్ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళు 30-40 ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం ఒక భాగం చేసి వాళ్ళకి ఏదైనా కుదుట పరిచి మళ్ళీ ఇంకో భాగం ముట్టుకోవాలి. ఒక్కటేసారి రాత్రి రాత్రి వచ్చి ఆర్బీఎక్స్ అని పెట్టుకుంటే అంటే అది పద్ధతి. మీ కాలనీలో పెట్టారా మరి ఆర్బీఎక్స్? మాకు లేదు, మాది అసలు మాది బఫర్ జోన్కే లేదు, మావి లేవు ఆర్బీఎక్స్, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏవీ లేవు మాకు. ఏదేది అంటే పూర్వవైభవం తేవడం కోసం హైడ్రా ఒకటి తీసుకొచ్చారు కదా, సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిది అంటారు? తప్పు అండి, చాలా తప్పు. అది ఇప్పుడు చేసేది లేకుండే జనాభా పెరగక ముందు ముందు చేసేది ఉండే, అప్పుడు ఇంకా మనకు నష్టం లేకుంటుండే, అందరూ కూడా సెటిల్మెంట్ అవుతుంది. మంచిది కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన అంటే దిస్ నాట్ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకో, ఒపీనియన్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా నేను ఒకనే ఏకఛత్రాధిపత్యం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు కానీ ఇలా ఇలా ఈ వైఖరి ఎప్పుడు? ఇది ఇప్పుడు చూడలేదండి. పివి నరసింహారావు ఈజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ సీఎం, ఈజ్ వెరీ ఎక్సలెంట్ సీఎం. వాట్ ఈ డన్? ఆయన ఏం చెప్పలే కదా, మేధావి కదా, ఆయనకు 17 భాషల్లో కోవిదుడు, మళ్ళీ ఆయన ఏంటంటే ఈయనకే వచ్చిందా? ఒకవేళ ప్రభుత్వం చెప్పాలనుకుంటే వెనకే కోవాలండి, వెనకే కోవాలి. వాళ్ళు ఎంత పెట్టారో మాకు, మాకు ఇల్లు ఇల్లు డాక్యుమెంట్స్ ప్రకారం ఎంత ఇచ్చారో అంతవరకే పెట్టాలి మాకు. సో ఇది పరిస్థితి, ఇక్కడ స్థానికులు చాలా మంది అయితే తీవ్ర భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడితే మరికొంతమంది అలా చెప్పండి, మరి ఏదైతే ఇది హైడ్రా తీసుకొచ్చి మూసి సుందరీకరణ అని చెప్పేసి కొందరికి ఆర్బీఎక్స్ అని మార్కులు పెడతా ఉన్నారు, సో ఏం చెప్తారు మీరు అసలు? సార్ ఇది చూడండి సార్, నాకు మెసేజ్ వచ్చింది రిమైండర్, రేపు కట్టాలి, నేను ఇది కడుతున్నా లోను. ఇది ఎందుకు కడుతున్నా సార్? ఇది బ్యాంకు కూడా అప్రూవల్ ఇచ్చిండు, అప్రూవల్ ఇచ్చిన బ్యాంక్ లోన్ మీద మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ వచ్చింది, ఇప్పుడు నేను ఈఎంఐ కడుతున్నా, నువ్వు వచ్చి ఇల్లు కొలబడతా అంటున్నావు, ఇప్పుడు ఈఎంఐ ఎందుకు కడుతున్నా నేను? కట్టే ఈఎంఐ ఎందుకు? ఉపయోగం లేదు. ఒకవేళ పోనీ నువ్వు కంపెన్సేషన్ డబుల్ బెడ్రూమ్ అంటున్నావు, నువ్వెందుకు సార్ ఇచ్చేది? నువ్వు ఇన్సూరెన్స్ చేసుకున్నాం కదా, ఇన్సూరెన్స్ వాళ్ళతో కంపెనీ తోటి ఇప్పించాను డబ్బులు, నాకు మొత్తం డబ్బులు వస్తాయి, నేను కూడా కూల కట్టుకోండి ఇల్లు. ఇంకొకటి మ్యాప్లు రిలీజ్ చేసిండు, మ్యాప్లు ఏమంటే బ్లూ లైన్ రెడ్ లైన్ మ్యాప్, ఈ మ్యాప్లు పర్మిషన్లకు మ్యాప్ అవ్వట్లేదు సార్, మ్యాచ్ అవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లకి వీడికి మ్యాచ్ అవ్వట్లేదు. అయితే ఏమంటారు మ్యాచ్ అవ్వట్లేదండి అంటే పర్మిషన్ దొంగ పర్మిషన్ అంటారు, అదే కదా అనేది. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది సార్, దాని ప్రకారం టేప్ పట్టుకొని కొలుస్తున్నాం. ఇవాళ మేము పోయి అడిగిపోయి కరెంట్ లొకేషన్ షేర్ చేసినా నాకు అది వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మ్యాచ్ అవుతుంది. మీరు రిలీజ్ చేసిన ఏదైతే ఫాల్ట్ మ్యాప్ ఉందో దానికి మ్యాచ్ అవ్వట్లేదు, అంటే మీరు ఎడగూసిన మ్యాప్లు తయారు చేసారు, అది ఎడగూసిన పిన్నులు చేసారు, అవి ఆ పిన్నులు చేసిన విధానంలో వచ్చి రియల్ ఫీల్డ్లోకి వచ్చి తెలుసుకున్నారా? వచ్చి ఎవరన్నా ఈరోజు వరకు ఒక ఆఫీసర్ కానీ ఒక అధికారి కానీ మీటర్ పట్టుకొని వచ్చి కొలిసిర్రా? కొలవలే. ఇవాళ వచ్చిన ఆఫీసర్ రేపు రాడు, ఇవాళ వచ్చి మార్క్ చేసిన అతను రేపు రాడు. మళ్ళీ వాళ్ళని ఏమైనా అడిగితే సార్ ఇది మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయంటారు, గట్టిగా అడిగి పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూర్చుంటే అధికారి అంటాడు సార్ నేను తప్పు చేస్తే మా ఉద్యోగం పోతుంది, నేను తప్పు చేసినవాడిని మీరు ప్రూవ్ చేసుకోండి సార్ అన్నారు. మేము పోయినాం వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం కొలిసినాం, కొలిస్తే వాళ్ళు ఇచ్చింది 100% కరెక్ట్ అంటే అధికారి తప్పు చేయలే, లంచాలు తినలే, తిన్న అధికారులు ఎవరో ఒకడో ఉండొచ్చు, ఆ ఒక్కళ్ళని తీసుకొచ్చి అన్ని ఇళ్ళులని తప్పు అయితే సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అధికారులు కూడా ఇది అక్రమంగా తెచ్చుకున్న ల్యాండ్ అని చెప్పేసి కూడా కొంతమంది అన్ని అధికారులు అంటా ఉన్నారు, సో మరి నిజంగా ఇది అక్రమంగా మీరు కొన్న ల్యాండ్ అనేది? సార్ అక్రమంగా ఉంటే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం B1, B2, B3, B4 సార్ అపార్ట్మెంట్కి ఇచ్చే 4 డైమెన్షన్స్, అందులో క్లియర్గా ఉంటుంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం. ఇలా గూగుల్ మ్యాప్స్లో పోల్చుకుంటే అక్కడికి పోయి కరెంట్ లొకేషన్ కొడితే ఎగ్జాక్ట్గా పాయింట్తో సహా డెసిమల్తో సహా మ్యాచ్ అవుతుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ రాంగ్ అయినట్ట రైట్ అయినట్ట, అది పర్మిషన్తో మ్యాచ్ అవుతున్నప్పుడు పర్మిషన్ కరెక్టే కదా సార్? ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు అంటే అంటారు పర్మిషన్ రాంగ్ ఉన్నాయేమో మీకు అందుకే మ్యాప్లు వచ్చాయని. పోనీ ఇంకా సామాన్యంగా అర్థం చేసుకునే విధానం చెప్తా, మూసి పరివాహక ప్రాంతం పోయి గట్టు దగ్గర పోయి నిలబడి మ్యాప్ లైన్ నైలాన్ టేప్ పట్టుకుని కొలవండి సార్, అదేగా మూస ద్వారా. ఇప్పుడు తెలుస్తుంది మీకు 50 మీటర్ లోపల ఉందనుకోండి, మేమే నిలబడతాం. మీరు చూడండి 30 మీటర్లు అన్నారు ముందర, 30 మీటర్లు వెళ్ళిపోయింది సార్ ఇవాళ, 50 మీటర్లు అంటారు ఇవాళ, 50 మీటర్లు రేపు 100 మీటర్లు చేస్తారా? ఏం చెప్తారన్న, ఒక సైడ్ మూసి ప్రక్షాళన భాగంగా అన్ని హైడ్రా అంటే కూలుస్తున్నాం అని చెప్పేసి అంటాను, పెద్ద పెద్ద నాయకులు పక్కన పెట్టి పేదవాళ్ళ మీద పడతా ఉంది హైడ్రా అనేది, సో ఏం చెప్తారా సార్? వీళ్ళు సుందరీకరణ అంటారు, దీని వెనకాల ఏముందో తెలియదు, రోజుకొక వార్త చెప్తున్నారు, ఏం హైరేజ్ అపార్ట్మెంట్ అంటారు, లేకపోతే ఏమైంది వాళ్ళతో కమ్యూనిటీ బిల్డ్ చేస్తామంటారు,
గ్రీనరీ బిల్డ్ చేస్తామంటారు. ఉన్న ఇల్లు గోల కొట్టి కమ్యూనిటీలు బిల్డ్ చేసి సార్, మేమేం సార్ మేమే అంటే మేము ప్రజలం కాదా? లేకపోతే డబ్బులు కట్టేటోళ్ళం పిచ్చోళ్ళం కాదా? ఓట్లు వేసేవాళ్ళం ప్రజలం కాదా? ఇందాక ఆయన చెప్పినట్టు మేనిఫెస్టోలు లేని అంశాలు ఎందుకు సార్? ఇవాళ రైతులు రైతు బంధు రాక, లేకపోతే ఊళ్ళల్లో వ్యవసాయ లోన్లు కట్టుకోలేక నేను కట్టింది సార్ మా నాన్న పేరు మీద. వచ్చి నెల రోజులు 3 నెలల ముందు వచ్చి మీకు లోన్ కట్టాలంటే లోన్ రాదండి, ఇవాళ వచ్చి అప్లికేషన్ పెట్టమన్నారు. పెట్టినాం, పెడితే 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ కాలే, ఇదేంది మాఫీ కాలేదని చెప్పి మండలాల్లో మేము మొబైలైజ్ అవుతున్నాం. అసలు లేదు సార్, అయితే మేము ఎందుకు ఉంటాం సార్? అయితే మా అకౌంట్ స్టేట్మెంట్ మీరు చూపిస్తాం. ఇవాళ మా నాయన నుంచి ఫోన్ చేసి రాలేదు రా లోన్ రాలేదు, మరి మీ అందరం కలిసి ధర్నా చేస్తున్నాడు అంటే ఈడ నుంచి మేము పోయే లోపలనే ఈడ ఎడబెడితే నువ్వు అంటే ఆడ మర్చిపోవడం కోసం ఈడ పొల్ల పెడుతున్నావు నువ్వు? ఎందుకు అయ్యని అయ్యోడు అడగొద్దా నిన్ను? 6 గ్యారెంటీలు అడగొద్దని నువ్వు ఈడ పెడుతున్నావా? అంటే ఊళ్ళో ఆస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితి మాకు ఇస్తానన్న లోన్లు మాఫీ చేయవు, ఈడున్న వాళ్ళని బాగుపడినాయి, దేని కొరకు సార్ ఇదంతా? 150,000 కోట్లతో సుందరీకరణ చేస్తా అంటున్నారు, మరి ఏం చెప్తారన్న? ఎందుకు సార్ సుందరీకరణ? ఎవరికి సార్ ఉపయోగపడేది? అది సామాన్య జనలే కదా సార్ ఉండేది. నువ్వు చీమల్ని చంపి పావులు తోలుతావా సార్? నువ్వు చీమలు కట్టుకున్న పుట్టలాంటి ఇవాళ పావులు జరబడ్డట్టు ఇవాళ మీ అందరూ సామాన్లు కట్టుకున్నావు, ఈఎంఐలు కడుతున్నావు, ఇవాళ బ్యాంక్ వాడు బాగుపడతాడు, ఇన్సూరెన్స్ వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు, ల్యాండ్ లార్డ్లు బాగుపడతారు, లేదా బిల్డర్లు బాగుపడతారు, కట్టే జనాలు పిచ్చోళ్ళు. వీళ్ళందరూ చీమల్లాగా పుట్టలు పెడితే పాములు వచ్చి చేరతాయి అందులో, రేపు ఆ పాముల్ని సాదుకొని చూస్తాడు. వీళ్ళందరూ ఏమైపోవాలి సార్? మమ్మల్ని అందరినీ ఉంటున్నారు మీరు ఇక్కడ ఏరియా సార్? దాదాపు 10 సంవత్సరాలు పైనుంచి ఉంటున్నాం సార్, 10 సంవత్సరాలు పైనుంచి ఉంటున్నాం. మీరు రండి మా కమ్యూనిటీకి, రండి మా కమ్యూనిటీకి వచ్చి ఇలా టేప్ పట్టుకొని కొలవండి, కొలిస్తే మీకే అర్థమవుద్దు ఎంత మీటర్ల దూరం ఉందో మీకు అర్థమవుద్ది. ఆయన ఇచ్చిన మ్యాప్కి మ్యాచ్ అవుతుందో లేదో మీరు ఆ వీడియో ఫుటేజ్ పెట్టుకొని చూడండి. డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఈఎంఐలు కడుతున్నాం సార్. ఈఎంఐలు ఎందుకు కడుతున్నాం సార్? డాక్యుమెంట్లు ఉంటే ఈఎంఐలు కడతాం కదా, పని లేక కడతామా సార్ ఈఎంఐలు? వాళ్ళు అధికారులు చేసిన తప్పకి మీరు బలవుతున్నారు అనుకోవచ్చు? 100% సార్, ఇవాళ అధికారులు కాదు సార్, మాకు ఇచ్చిన పర్మిషన్లు అధికారులు, మాకు తప్పుడు పర్మిషన్లు ఇచ్చుంటే అధికారులు తప్పుడు అధికారులు, మాకు ఇచ్చిన పర్మిషన్లు కరెక్టే ఉన్నాయి. ఇప్పుడున్న అధికారులు వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు వాళ్ళ ద్వారా నడిపిస్తారు ఇదంతా. మరి ఏ రకంగా వాళ్ళు మీరు అన్నట్టుగా సుందరీకరణ చేస్తారో లేకపోతే ఎవరికైనా కట్టబెడతారో తెలియదు, వాళ్ళు చేసే పని లేదు ఇది సార్. ఈ పరిస్థితి ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము గత 20-30 సంవత్సరాల నుండి స్థానికంగా ఉంటున్నాం, కానీ ప్రభుత్వం చేస్తున్న ఈ వైఖరి అయితే కరెక్ట్ కాదు. వచ్చి ఇక్కడ గ్రౌండ్లో చూసి ఎంక్వైరీ చేయాలి, ఎవరు కరెక్ట్ ఉన్నారు ఎవరు కరెక్ట్ లేదు ఎంక్వైరీ చేసి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. మాట్లాడదాం మరి మరికొంతమంది. చెప్పండి బాబా, ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మాది, నా పేరు కేదారి, నేను వరంగల్ నుంచి వచ్చాను. మా అబ్బాయి 20 ఏళ్ల క్రితము ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి ఏదో కూలీనాలు వేసుకుంటూ పైసా కూడబెట్టుకొని ఇక్కడ ఒక బ్యాంకు లోన్ తీసుకొని ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ రోజులలో ఈ ఏరియా అంతా గ్రామ పంచాయతీలో అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అప్పుడు మూసి బఫర్ జోన్ 30 మీటర్లే అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 50 మీటర్లు అంటున్నది. రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్ ఉన్నది, పర్మిషన్లు ఉన్నాయి, ఇంటి పన్ను కడుతున్నాము, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు ఈ రెండు రెండే, ఆయన ఇస్తాంబుల్ చేస్తానన్నాడు, ఈయన యూకే చేస్తానంటాడు, తేడా ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఇదే గతి. మాకు ఎటొచ్చి అధికారులు నాయకులంతా ఒక్కటే, మామూలు ప్రజలు పేద ప్రజలు మాత్రమే బలైపోవాలి, ఇది స్వచ్ఛం. కనుక ఎవ్వరు ఏం చేయలేరు, మనమే పిడికిలి బిగించి జేసీబీ ముందర పంటేనే తప్ప ఇది ఎదురు కాదు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఎవరింట్లో వాడు పండుకోలే, ప్రతి ఒక్కడు పిడికిలి బిగించాడు, కనుకనే మనకు స్వతంత్రం వచ్చింది. ఈ బఫర్ జోన్లు, ఈ ఎఫ్టీఎల్లు, బీపీఎల్లు ఇవన్నీ జాంతానాయి. మనకు న్యాయం కావాలంటే మనమంతా యూనిట్గా కొట్లాడి మనది మనమే సాధించుకోవాలి. ఏది ఏమైనా అందరం కలిసి కోర్టుకు పోవాలి, కోర్టు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది, పేద ప్రజలకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఇదంతా అక్రమంగా కట్టుకున్న భూములు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు అనాలి? మనము అక్రమం అని ఎప్పుడు అనాలంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇల్లు నిర్మించుకున్నప్పుడు అది అక్రమం అవుతుంది. అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు అక్రమం కాదు. వీళ్లకు చేతనైతే పర్మిషన్ లెటర్ల మీద ఎవరి సంతకాలు ఉన్నాయో వాళ్ళందరినీ తీయండి బయటికి, ఏ ఒక్కడు మిగలడు డిపార్ట్మెంట్లో, ఏ ఒక్కడు మిగలడు డిపార్ట్మెంట్, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఎవడైతే మనకు సంతకాలు పెట్టిండో వాళ్ళందరూ రిటైర్మెంట్కి దగ్గర ఉంటారు, లేకపోతే ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు రిటైర్మెంట్లో ఉంటారు. అధికారులు చేసిన పనికి మీరు బలవుతున్నారు? మేము బలవుతున్నాం అంతే.
ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారంగా చూసుకుంటే 30 మీటర్ బఫర్ జోన్ అన్నాడు. మా 30 మీటర్ దాటిన తర్వాత ఉంది, 2020లో మున్సిపాలిటీకి వచ్చింది. మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత 50 మీటర్స్ అయింది, మరి అప్పటికే మన రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు మేము ఏం చేయాలి? అది అక్రమం ఎట్లా అయిపోతుంది? మేమేమన్నా వచ్చి గుడిసెలు వేసుకున్నామా? కాదే, ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నాం, అన్నిటి అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు లోన్లు ఉన్నాయి, ఇప్పుడు వీడు మాకు కంపెన్సేట్ అంటాడు, సారీ కంపెన్సేషన్ అంటున్నాడు. కంపెన్సేషన్ తీసుకుపోయి నేను బ్యాంకుకి కట్టాలంటే ఓటీఎస్ పడుతుంది, వన్ టైం సెటిల్మెంట్ పడింది అని అంటే బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మాకు లోన్స్ ఇయ్యారు. ఇల్లేమో కూలిపోయి ఉంటుంది, లోన్ ఏమో కడతా ఉండాలి. ఇది ఇలాగే ఉంటుంది, మేము కట్టాలి. అప్పుడు కానీ మాకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ మేము మా లైఫ్ మొత్తం జీరో చేస్తున్నాడు. ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ మీరు ఇక్కడ? 2019లో మేము ఉన్నాం సార్. 2018లో గ్రామ పంచాయతీ పర్మిషన్లతో బిల్డర్ కట్టాడు, ఇచ్చేశాడు. 19లో రిజిస్ట్రేషన్ అయింది, 2020లో మున్సిపాలిటీకి వచ్చింది. అప్పుడు మా తప్పే ఉంది, అది ఇందులో అక్రమం ఏమి జాగ్రత్త పడేవాళ్ళం. అలాంటివి ఉండే 50 మీటర్స్ వస్తుంది అని అంటే మేము తీసుకోపోయేవాళ్ళం. తీసుకొని అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయి లోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకర్ ఏమంటున్నాడు, మీరు డాక్యుమెంట్లు తప్పించిందని చెప్పి, ఫేక్ డాక్యుమెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేసిందని చెప్పి మీ మీద కేసులు వేస్తామంటున్నాడు. వాడికి లీగల్ టీం ఉంది, వాడు మొత్తం వెరిఫై చేసుకున్నాడు, అన్ని చేసుకొని లోన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లీగల్గా ఎట్లా అయిపోతుంది? అది చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము వాళ్ళకి సపరేట్గా డబ్బులు ఇచ్చింది ఏం లేదు, మాకు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిండ్రు, మేము అఫీషియల్గా తీసుకున్నాం, ఈఎంఐలు పే చేస్తున్నాం. ఎందుకు మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీద పడేస్తున్నాం? మూసి సుందరీకరణ చేస్తా ఉన్నాం, కానీ వీళ్ళంతా మూసిని ఆక్రమించి కట్టుకున్నారని ప్రభుత్వం చెప్తా ఉంది, హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం సార్? రంగనాథ్ గారు నిన్న మీటింగ్లో ఏమన్నాడు, గ్రామ సర్పంచ్కి పర్మిషన్ ఇచ్చే హక్కు లేదు. అసలు నువ్వు ఐపీఎస్, నువ్వు ఐఏఎస్ కాదు, నీకేం తెలుసు? నీకు ఈ మొత్తం లాస్ గురించి తెలుసా? సరే నీకు తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏవో ఉన్నాడా, సర్పంచ్ ఉన్నాడా, ఎవరు ఇస్తున్నారు అనేది నేను చూడలేను. అక్కడి వేణులో బిల్డర్ వేణు అడిగేండు, పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఏవో అబ్సెంట్లో ఉన్నప్పుడు సర్పంచ్ ఇవ్వచ్చు, ఆయన లాంగ్ లీవ్లో ఉండేమో, అప్పటి అటెండెన్స్లు మొత్తం తీయండి, మరి తీసి ముందడ పెట్టండి. అప్పుడు చెప్తారు సార్, మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం వేళ చెప్పాలన్నా కూడా అధికారులకు కూడా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ మమ్మల్ని చంపండి, మేము ఇల్లు ఖాళీ, బఫర్ జోన్ అంటున్నారు, బఫర్ జోన్ మీరు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. రేపు మమ్మల్ని తొక్కి మీరు పెట్టేది కూడా మళ్ళీ అదే హై రేజ్ బిల్డింగ్సే పెడతారు, మరి అప్పుడు బఫర్ జోన్లు గుర్తుకు రావా? కానీ ఇట్లా మాకు కంపెన్సేషన్ అని ఏదో చిల్లర ఇట్లా మా మొహాన బారేసి ఇవి కోట్ల కోట్ల ఆశలు పెట్టి 10 లక్షల చిన్న చిన్న ఇళ్ళకు పోతే ఎవరు ఎవ్వరు మాకు ఇంకా మాకు మాటలు లేవు సార్, నేను చెప్పడానికి ఏం లేదు. బట్ డూ ఆర్ డై విల్ నాట్ లివ్ ది హౌ. చెప్పండి మేడం. ఇప్పుడు టెక్నికల్ ఆబ్జెక్షన్స్ ఏంటంటే, గ్రామ సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండే అనుకుందాం, నువ్వు ఎట్లా రిజిస్టర్ చేసినావు? దాని మీద బ్యాంక్ వాడు ఎట్లా ఒప్పుకున్నాడు? బ్యాంక్ వాడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు కదా, వాని తెలియదు. అప్పుడు ఎప్పుడైనా కూడా పర్మిషన్ లెటర్లో ఏముంటుంది అంటే, సర్పంచ్ బార్ కార్యనిర్వాహక అధికారి అని ఉంటుంది. నువ్వు సర్పంచ్ సంతకం అని ఎందుకు అనుకుంటున్నావు? సర్పంచ్ బార్ కార్యనిర్వాహక అధికారి అని రబ్బర్ స్టాంప్ వేసి సంతకం చేస్తాడు. వాడు సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండి అని ఎట్లా నువ్వు డిసైడ్ అవుతావు? ఇదంతా కాదు, తాను ఓడలేక మధ్యలో ఓడింది అన్నట్టు చేస్తున్నాడు. ఏటొచ్చి సుందరీకరణ అంటే ఏంది? సుందరీకరణ అంటే ముందు ఆ మూసీలో ఉన్న చెత్త చెదారం అంతా జేసీబీలతో తీసేయి, అప్పుడు అది లోతైతుంది. లోతైనప్పుడు ఏమవుతుంది? పడ్డ నీరు పడ్డట్టు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కుప్పలన్నీ అక్కనే పెట్టి పక్కనున్న ఇండ్లు కూడా కొడతా, అది సుందరీకరణ అంటే ఏం చేస్తావు? నువ్వు ఎంత సుందరీకరణ చేసినా మన ఇండియన్స్ గన్ననే చెత్తేస్తారు, ఇంకెక్కడ వేయడు. ఈ మున్సిపాలిటీలోనే కుప్పల కుప్పలు లారీలు తీసుకుపోయి మూసీలోనే పడేస్తాను. కావాలంటే చాదర్ ఘాట్కి పోయి చూడండి మీరు ఎట్లా ఉంటాయో కుప్పలు. ముందు అవి తీసేయి, తీసేస్తే అది నీట్గా అవుతుంది, అదే సుందరీకరణ. పడ్డ నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోతే నువ్వు ప్రతి మురుక్కాలో తీసుకుపోయి అందులో కలిపి అది మూసీ నది, నది అంటారు మనం ఇప్పుడు నది అంటున్నాం కానీ మురుగు కాలువ అది. నువ్వు నదిని చేయాలంటే ఎంత కష్టపడాలి? ముందు దాన్ని లోతు చెయ్యి, అందులో చెత్తాచెదారం తీసేయి, అప్పటికి నీకు సరిపోకపోతే ప్రజలను ఒప్పించు, వాళ్ళ బాధలు తీర్చు, వాళ్ళకో ఇల్లు చూపెట్టు. నువ్వు ఎక్కడో ఊరు బయట 50 కిలోమీటర్ల దూరంలో డబల్ బెడ్రూమ్ ఇస్తానంటే వాని ఉపాధి ఏంటి? ఒక తల్లి 4 ఇళ్లలో పని చేసుకొని, ఒక తల్లి 4 ఇళ్లలో కూలి పని చేసుకొని, అంటు పని చేసుకొని తన పిల్లల్ని చదువుకునే అమ్మ ఉంటుంది. ఈ డబల్ బెడ్రూమ్లలో ఉన్న వాళ్ళంతా కూలీలే. మరి ఇవి ఎక్కడ చేయాలి? ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు చేసుకోవాలనా?
ఇది అట్టర్లీ ఫ్లాప్. కేవలం జనాలను మోసం చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, ఎవడొచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలు సావాల్సిందే తప్ప ఏ నా కొడుకు ఈ ప్రజల్ని బాగు చేయలేడు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ఇదంతా చేస్తుంది, ఎట్లా చూస్తారు అసలు? ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిపించడానికి ఇదొక గేమ్ అని అంటున్నాం కదా. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మనకు హామీలు ఇవ్వలే? ప్రతి ఒక్కడు ఇచ్చిండు, ప్రతి ఒక్కడే కొట్టిండు. ఇదేం కొత్త కాదు. వాడు ఒకటి చేస్తానంటే వీడు రెండు చేస్తాను అన్నాడు, అయిపోయింది. ఇంకొకటి వచ్చి మూడు చేస్తాను అంటాడు, మళ్ళీ వానికోటేస్తాం. ఈ రొటీన్ లైఫ్ పేద ప్రజలదే తప్ప నాయకులది కాదు. ఈయన ఇరిగే బడా నాయకుల బిల్డింగ్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, వాటిని వదిలిపెట్టాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ ఏంటి, మల్లారెడ్డి చరిత్ర ఏంది, ఎవడు పల్ల రాజేశ్వరరెడ్డి చరిత్ర ఏంది? వీళ్ళని ఎందుకు ముట్టుకోరు? వీళ్ళంతా సాయంత్రం కాగానే ఒక కన్నే తింటారు, ఒక కన్నే పంటారు, ప్రజల్ని మోసం చేస్తారు. ప్రజల ముందరికి వచ్చి వీడు వాడు పిడికిలు బిగించి ఒకరిని ఒకరిని తిట్టుకుంటాడు. సాయంత్రం కాగానే ఒక కాన్నే కూర్చుంటారు, ఒక కాన్నే తాగుతారు, ఒక కాన్నే పంటారు. మళ్ళీ నేను నిన్ను తిడతాను, నువ్వు నన్ను తిట్టు, నువ్వేమనుకోకు, నేనేమనుకోకు. ఈ మధ్యలో ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఫుల్ ఓట్ల కోసమే, కేవలం ఓట్ల కోసమే. ఈ 1000కి 2000కు 3000కి ఆశపడి ఓట్లు వేసినన్ని రోజులు ఈ నాయకులు ఇట్లనే ఉంటారు, మనం ఇట్లనే ఉంటాం, ఏ డెవలప్ జరగదు. సార్ ప్రభుత్వం చెప్పాలంటే మీ ద్వారా ఏం సలహా ఇవ్వదలుచు? ప్రభుత్వానికి ఒకటే చెప్పేది, పేద ప్రజల కడుపు కొట్టకు. పేద ప్రజలు వాళ్ళు కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న పైస కూడబెట్టుకొని ఊళ్ళలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని నా కొడుకు ఇక్కడ బాగుపడతాడు కదా అని చెప్పేసి వాడి చేతిలో పెడితే వాడు ఇల్లు కొనుక్కున్నాడు. నువ్వు ఇప్పుడు ఆ ఇల్లు కూలగొడితే అక్కడ నాకు లేకపోయే ఇల్లు, ఇక్కడ వీనికి లేకపోయే ఇల్లు ఎక్కడ? నా వయసు 71, నేను ఎక్కడ పోను చెప్పండి. ఇటువంటి చరిత్ర హీనులుగా మారకండి, చరిత్ర పురోభివృద్ధి. మనం గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్ వాళ్ళ పేర్లు వాళ్ళకు ఇప్పటికి పాదాభివందనం చేస్తున్నాం. రేపు మీకేం చేస్తారు? ఏ దండలేస్తారు? దండ అనవద్దు, నోటితోట అనవద్దు, అనవద్దుగా నోటితోట అనవద్దు, గాదండలే వేస్తారు. దయచేసి ఏ పాలకుడైనా ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రజల కోసం ఉండండి. ఈనాడు ప్రజల కోసం మాట్లాడి రేపు అధికారంలోకి రాగానే మీరు ఇదే పని చేస్తే గత ప్రభుత్వం ఏమన్నా మనం పులి మీద స్వారీ చేస్తుందన్నాం. ఏమైంది? పులి మింగేసింది. ఇప్పుడు ఈయన పులి మీద స్వారీ చేస్తున్నాడు, తేడా ఏం లేదు, పులి పులే, నాయకుడు నాయకుడే. దయచేసి ఈ ప్రభుత్వము ఆ ప్రతిపక్షాలకు విన్నవించుకునేది ఏంటంటే మీ స్వార్థాల కోసం ప్రజల్ని చంపకండి, మా నెత్తురుతోటి ఆటలాడకండి. మూసి ప్రక్షాళన చేయాలంటే పేద ప్రజల రక్తంతో కాదు, మంచి నీళ్ళతో చేయాలి, అదే మా ప్రార్థన. నిన్న ప్రెస్ మీట్లో దానా కిషోర్ని ఒక విలేకరుడు సోదరుడు అడిగాడు, కార్వాన్ దగ్గర మన మురుగునీరు ఎలా డైవర్ట్ చేస్తారు, ఇప్పుడు మూసి మొత్తంలో మురుగునీరే పారుతుంది, మీరు ఫ్రెష్ వాటర్ పంపిస్తా అంటున్నారు. ఆయన దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. మీరందరూ అక్కడే ఉన్నారు, ఆయన దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. ఆ మాట తడబడేసి దాన్ని పక్క జరిపిండు, కానీ దానికి ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే నీకు చేయడానికి లేదు. ఇప్పుడు మూసీలో నువ్వు మురుగునీరు పక్క పంపించాలంటే నీకు అండర్ గ్రౌండ్ లైన్ అని ఒకటి వేయాలి, లేదంటే ఇంకో కాలువనన్న కట్టాలి. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేరే? మరి ఇంత బ్యూటిఫికేషన్ చేస్తున్నావు కదా, పక్కనే మురుగునీరు పారుతూ ఉంటే మరి టూరిస్టులు ఎవడు వస్తాడు? నువ్వు ఇంత 150,000 కోట్లు నువ్వు పెట్టి నువ్వు చేస్తున్నావు కదా, అప్పుడు టూరిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? దాని పక్కనే నువ్వు మాల్లు కడితే ఈ మురుగు వాసన కనిపించే, అటు నీట్గా మళ్ళీ అది కనిపించే, ఎట్లుంటుంది అది? ఇదంతా ఒక ప్రాపర్ విజన్ పెట్టుకొని చేయండి. ఇప్పటికీ కూడా రేవంత్ గారికి నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు ఇది బ్యూటిఫికేషన్ చేస్తా అంటున్నారు, చేయండి. కాకపోతే దాంట్లో మమ్మల్ని ఉన్న వాళ్ళను ఒక ప్రాపర్ వేలో అన్యాయం చేయకుండా మంచిగా చేయండి. అప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు మీరే సీఎం ఉంటారు. ఎందుకంటే ఇంటింటికి ఒక 5 మందిని పెట్టుకున్నా కానీ ఒక 20-25 లక్షల మంది నీకు డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోతారు. ఇప్పుడు తమిళనాడులో మన జిఎం అతను ఇట్లా బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకు మొత్తం అందరికీ కలిపేసి డబుల్ బెడ్రూమ్ కట్టించాడు. ఇప్పటి వరకు వాళ్ళ డైహార్డ్ ఫ్యాన్స్, వాళ్ళ దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది. నువ్వు కూడా అట్లా ఏ కాదు కాదు. ఇప్పుడు నార్సింగ్ నుంచి నాగోలు వరకు మూసీ నది, దీని పొడవు ఎంత అంటున్నారు? 55 కిలోమీటర్లు అంటున్నాడు.
ఏ అధికారైనా ఏ నాయకుడైనా దీని వెడల్పెంతో చెప్తాడా? ఎందుకు చెప్పడు మరి? ముందు దానికి బార్డర్ పెట్టు. మూసీ నది వెడల్పుకి ఇది అని చెప్పేటోడు ఎవడన్నా ఉంటే దాన్ని పట్టుకరా. మూసీ నది వెడల్పు నీకు దొరికినప్పుడు అది బఫర్ జోన్ దొరుకుతుంది నీకు. అది వస్తుంది, మూసీ నది వస్తుంది, ఓ టేప్ వేసినా ఓ ఇండ్లన్నీ పోతాయంటే ఎక్కడ నీకున్న అధికారం ఏంటి? నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ముందు దానిది 1908 ఫ్లడ్స్ వచ్చినాయి, అది కొట్టుకపోయింది. అంటే 1908 నాడి లెక్కలు తీసుకుంటావా, 2010 తీసుకుంటావా, 2023 నాటిది తీసుకుంటావా? ఎండాకాలం వచ్చిందంటే మురుగు నీరు తప్ప అందులో ఒక్క చుక్క మంచినీరు పోదు. 100 మీటర్ల కాదు, 500 మీటర్ల లోతులో కూడా సెనైడ్ ఉన్నది ఈ భూమిలో. ఈ మూసీ ఒడ్డుకు నువ్వు ఎంత సుందరీకరణ చేసినా కూడా అది పోదు, ఆ బ్యాక్టీరియా పోదు. వాడు ఎన్న చేసుకొని ముందు దీని వెడల్పెంతో నువ్వు బార్డర్ పెట్టిన తర్వాత బఫర్ జోన్ సంగతి. బఫర్ జోన్ అనేది కూడా సొంత భూమి. అది బఫర్ జోన్ గవర్నమెంట్ది కాదు, ఓన్లీ ఎఫ్టీఎల్ మాత్రమే గవర్నమెంట్ది. బఫర్ జోన్ సొంత భూమి కాకపోతే అలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టవద్దు. వ్యవసాయం చేసుకోవచ్చు, బర్లం పెంచుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, అది సొంత భూమి. అది లాక్కుంటా నేను సుందరీకరణ చేస్తా అంటే మాత్రం మా నెత్తురే. చెప్పండి అండి, ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా కూడా అందరికీ ఆర్బీఎక్స్ అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని అంటా ఉన్నారు. సో మరి ఏంది మీరు ఇక్కడ నిజంగా ఇక్కడ స్థానిక కొనుక్కున్న వాళ్ళనే ప్రభుత్వం ఏమో అక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు, ఏం చెప్పండి? మేము రివబెడ్లో లేమండి, ఆర్బీఎక్స్ మాకు అమలు కాదు, మాది కాదు, మేము బఫర్ జోన్లో ఉన్నామని చెప్పేసి ఆ కేఎంఎల్ మ్యాప్స్ చూసినట్టే మాకు తెలిసింది. సో మేము అక్రమంగా కట్టుకున్నాం అనేది యాక్చువల్లీ మేము టోటలీ రిజెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ ఎలా ఇల్లీగలో మాకే అర్థం కావట్లేదు. పోనీ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, వేరే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర మాకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు చెప్పండి, మాది వాళ్ళది ఇల్లీగల్. కంపారిటివ్లీ మీరే చెప్పండి మా దగ్గర ఎట్లాంటి అప్రూవల్స్ ఉన్నాయో, లీగల్ అని మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఇల్లీగల్ అయిన వాళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ అప్రూవల్స్ ఉన్నాయా, సేమ్ పంచాయత్ సెక్రటరీ పెట్టాడా, లేకపోతే కమిషనర్స్ వాళ్ళే సంతకాలు పెట్టారా, లేదా వాళ్ళ డిఫరెంటా, లేకపోతే ఇంకేమైనా మీరు దాంట్లో కల్పించి చెప్తారా అనేది మీరే చెప్పండి. మేము ఎలా ఇల్లీగల్, వాళ్ళు ఎలా లీగలో కూడా చెప్పండి. సో మేము డెఫినెట్లీ ఆ పాయింట్ అయితే మేము యాక్సెప్ట్ చేయము, ఇల్లీగల్గా కట్టుకున్నారనే కాన్సెప్ట్ అయితే మేము యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయము. అండ్ సెకండ్ థింగ్, కొన్ని పరిసర ప్రాంతాలు మీరు మూసీ పరివాహక ప్రాంతాలు మీరు చూసినట్టయితే అక్కడ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ జోన్ ఉంది ఆల్రెడీ, అక్కడ గ్రీన్ జోన్ ఆల్రెడీ ఉంది. అండ్ మరోవర్ మేము ల్యాండ్స్ తీసుకునే ముందు కూడా మేము చెక్ చేసుకున్నాం, మా వంతు సర్వీస్ మేము చేసుకున్నాము, ఎంక్వైరీస్ మేము చేసుకున్నాం, మేము చెక్ చేసుకున్నాం మాది ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందా, సర్వే నెంబర్స్ అని తీసుకున్నాము, చాలా వేరే వేరే కాలనీస్ దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. మేము ప్రోహిబిటెడ్ లిస్ట్లో లేము, మేము కన్జర్వేషన్ జోన్లో లేము, ఎలా చెప్తున్నారు మీరు ఇల్లీగల్ అని చెప్పేసి. బఫర్ జోన్ అనేది మాకు మేము తీసుకున్నప్పుడైతే 30 మీటర్స్ వరకే అని చెప్పి